న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. వెలగపూడి సచివాలయంలో అగ్నిమాపక శాఖ ఉన్నత అధికారులతో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రులు డాక్టర్ తానేటి వంత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్, ఫైర్ మరియు సిఐడి డీజీ సంజయ్ కుమార్, డైరెక్టర్లు వెంకటరమణ, మురళీమోహన్, ఫైర్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్లు శ్రీనివాసులు, ఉదయ్ కుమార్, జ్ఞాన సుందరం, రీజనల్ ఫైర్ సర్వీసెస్ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆటోమేటెడ్ గవర్నెన్స్ అండ్ ఎన్ఓసీ ఇంటిగ్రేషన్ యాప్ ను రూపొందించారు. ఈ నేపథ్యంలో అగ్ని యాప్ ను హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత కంప్యూటర్ లో బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ అగ్ని యాప్ ద్వారా హాస్పిటల్, కార్పొరేట్ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లకు ఎన్ఓసీలను సులభంగా పొందవచ్చునని ఫైర్ ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్ఓసీ కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఇంట్లో నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసి సులువుగా పొందవచ్చన్నారు. ఈ అగ్ని యాప్ను త్వరలో ఇండస్ట్రీస్, హెల్త్, ఎడ్యుకేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు కూడా అనుసంధానం చేసి సత్వర సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఫైర్ డీజీ సంజయ్ పేర్కొన్నారు. అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ శాఖలో కొత్తగా రీజనల్ ఫైర్ ఆఫీసర్ పదవి నుండి అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీస్గా పదోన్నతి పొందిన అధికారులు హోంమంత్రి వనితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫైర్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతి పొందిన శ్రీనివాసులు, ఉదయ్ కుమార్, జ్ఞాన సుందర్లను హోంమంత్రి తానేటి వనిత అభినందించారు. అదేవిధంగా అగ్ని యాప్ను రూపొందించిన టెక్నికల్ టీంను కూడా అభినందించడం జరిగింది. ఫైర్ సర్వీస్ సేవలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత సూచించారు.